గెలిపించాలి, మన విశాఖపట్నం బాగుపడాలంటే లక్ష్మీనారాయణ గారిని గెలిపించాలి. రాజు క్లాస్ గుర్తుకు ఓటు వేయండి. అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా విన్నపం. మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉంది. ఈ ప్రాంతంలో ఎవరికి కూడా నీరు రాదు. నీరు సమస్య తీరాలంటే వివి లక్ష్మీనారాయణ గారిని, అలాగే మన గంపలగిరిధరి గారిని గెలిపించండి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఎవరికి నీరు రావట్లేదు. చాలా కష్టాలు పడుతున్నారు. ప్రతిరోజు నీటి కష్టాలు చూస్తున్నాం. ఈ కష్టాలు పోవాలంటే రాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి. మన నీటి కష్టాలు సఫర్లో ఉన్నాం. ఏ అపార్ట్మెంట్ కూడా నీరు రావట్లేదు. కనీసం జీవీఎంసీ కూడా నీరు అందించలేని పరిస్థితిలో ఉంది. దయచేసి ముందుకు పోవాలి. బాబు ర్యాలీ కదలాలి. తప్పుడు తప్పుడు కదలాలి. విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన ప్రజల మనిషి వివి లక్ష్మీనారాయణ గారు, అలానే మన నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిగా గంపల గిరిధర్ గారు మీ ముందుకు వస్తున్నారు. ఆదరించండి, ఆశీర్వదించండి. మీరు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ విజయం ఇవ్వండి. థ్యాంక్ యూ చెల్లమ్మ. మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి. ఒక్కరోజు ఆగితే ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ మీరందరికీ, ఫ్యామిలీ అందరికీ చేయించాలి. గంపల గిరిధర్ గారు మీ ముందు వస్తున్నారు. తెలుసు కదలాలి, ముందు పోవాలి. మీ ముందుకు విశాఖ పార్లమెంట్ అభ్యర్థి, మన ప్రజల మనిషి వివి లక్ష్మీనారాయణ గారు, అలానే మన గంపల గిరిధర్ గారు మీ ముందుకు వస్తున్నారు. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సోదరులారా, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చెల్లమ్మ, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి తాతయ్య, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ హెవెల్ స్టాఫ్, థ్యాంక్ యూ హెవెల్ స్టాఫ్, థ్యాంక్ యూ హెవెల్, థ్యాంక్ యూ. గట్టిగా జనసేన అనాలి, గట్టిగా చెప్పాలి. మీరు అక్కడి నుంచి చెప్పాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీ అభిమానానికి ఖచ్చితంగా మన మా ఇతర అభ్యర్థులు కూడా గెలుస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వివి లక్ష్మీనారాయణ గారు, మన దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా మన గంపల గిరిధర్ గారు మీ ముందుకు వస్తున్నారు. దయచేసి అపార్ట్మెంట్ లో సోదర మీ అందరికీ కూడా వివి లక్ష్మీనారాయణ గారు మీ ముందుకు వచ్చారు. ఆశీర్వదించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి. మన గుర్తు అమ్మా, మీ అందరూ కూడా ఆశీర్వదించండి. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి. వివి లక్ష్మీనారాయణ గారు మీ ముందుకు వస్తున్నారు. మన గంపల గిరిధర్ గారు మీ ముందుకు వస్తున్నారు. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, విశాఖపట్నంలో ఉన్న సమస్యలు, మన నీటి కష్టాలు తీరాలంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు గాజు గ్లాస్ గుర్తు ఓటు వేయాలి. సోదరులారా, ఆటో సోదరులారా, మీ ముందుకు మన వివి లక్ష్మీనారాయణ గారు వచ్చారు. ఒక్కసారి గట్టిగా చేతులెత్తి ఆశీర్వదించండి. పెద్ద మనసుతో ఆదరించండి. గాజు గ్లాస్ గుర్తు వేయండి. థ్యాంక్ యూ ఐశ్వర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నవటాల్, థ్యాంక్ యూ నవటాల్. ఒక్కసారి గట్టిగా చేతులెత్తాలి. థ్యాంక్ యూ నవటాల్ స్టాఫ్, థ్యాంక్ యూ. మీరు నవటాల్ స్టాఫ్ అంటే ప్రభుకిషోర్ గారు, ప్రభుకిషోర్ గారికి ధన్యవాదాలు. అలానే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆదరించండి. థ్యాంక్ యూ గేమే హోటల్. ఇది ప్రభుకిషోర్ గారు తీసుకున్నారు. ఒక సునామీ లాగా ఉంది ఆర్టీసీ, ఒక సునామీలా ఉంది, ఒక సముద్ర చట్టాల్లా ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే ఇది విధ్వంసరాయిలా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆఫీసర్ ఆటో సోదరా, బైక్ మీద ఉండేవాళ్ళు, కార్మీలు ఉండేవాళ్ళు, మీరందరికీ కూడా వీరు లక్ష్మీనారాయణ గారు వచ్చారు. దయచేసి సార్లు పెట్టకండి అమ్మా, దయచేసి సార్లు పెట్టకండి, మాట వినబడదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మార్పు చెప్పకండి, వాయి వినబడటం లేదు.
బండి మీద ముందర పెద్దవాళ్ళు మీరందరూ విద్యలో మీకు తెలుసు, జనసేన పార్టీ తరఫున మన వివి లక్ష్మీనారాయణ గారు మీ ముందుకు వచ్చారు, చూడండి, ఆశీర్వదించండి. అలానే థ్యాంక్ యూ నా హోటల్ స్టాఫ్, థ్యాంక్ యూ మీరందరూ మన గాజు గ్లాస్ పై గుర్తు, గాజు గ్లాస్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్, మీ సపోర్ట్కి ధన్యవాదాలు, మీ సపోర్ట్కి ధన్యవాదాలు. బస్సులో ఉన్నటువంటి సోదరులారా, బస్సులో ఉన్నటువంటి అంకలారా, చెల్లెళ్ళారా, థ్యాంక్ యూ. మీ ముందుకు జనసేన పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా మన వివి లక్ష్మీనారాయణ గారు, మన నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిగా మన సోదరులు, మంచి మనిషి, యువకులు, విద్యావేత్త, చదువుకున్న మనిషి, మన దంపల గిరిధర్ గారు మీ ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ వాకర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీ అందరు సహకారం కావాలి. థ్యాంక్ యూ చెల్లమ్మ, మీరు గాజు గ్లాస్ గుర్తు కొట్టు వేయాలి. థ్యాంక్ యూ అత్తయ్య, మీరు గాజు గ్లాస్ గుర్తు కొట్టు వేయాలి. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సోదరా, ధన్యవాదాలు. మన సీతారంలో ఉన్నటువంటి ఒక్కసారి గట్టిగా జై జగన్ దయచేసి యువత, సీతారంలో ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి యువత అందరూ కూడా బాబు అమ్మా బాబు యువత ఇవి లక్ష్మీనారాయణ గారు వచ్చారు, ఆశీర్వదించండి. గాజు గ్లాస్ గుర్తు ఓటు వేయండి. మన గంపల గిరిధర్ గారు మీ ముందుకు వస్తున్నారు, ఆశీర్వదించండి. మన గుర్తు గాజు గ్లాస్, మన పార్టీ జనసేన పార్టీ అమ్మ సోదర చెల్లమ్మ ఒక్కసారి చూడండి, మన గాజు గ్లాస్ గుర్తు ఓటు వేయండి. అక్కడ మీ అందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు ఓటు వేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వాకర్, థ్యాంక్ యూ జనసేన పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా వివి లక్ష్మీనారాయణ గారు మీ ముందుకు వస్తున్నారు, గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తు ఓటు వేయండి. బాబు ముందుకు పోవాలి, స్పీడ్ పెంచాలి బాబు, బైక్ ముందుకు పోవాలి, ముందుకు పోవాలి. థ్యాంక్ యూ మీ ముందుకు థ్యాంక్ యూ బ్రదర్ మన నియోజకవర్గం అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా, థ్యాంక్ యూ వాకర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరు సహకారం కావాలి, మీ అందరు సపోర్ట్ కావాలి. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై అఖండ విజయంతో పార్లమెంటుకి మన మంచి మనిషి వివి లక్ష్మీనారాయణ గారికి, అలానే సోదరులు, విద్యావంతులు, యువకులు మన డెప్యూటీ గిరిజన గారికి అసెంబ్లీకి పంపించాలి. మన గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి. మన పార్టీ జనసేన పార్టీ మన అభ్యర్థులు వివి లక్ష్మీనారాయణ గారు మరియు గంపల గిరిజన గారు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి. అమ్మా సోదరా తల్లి ఒక్కసారి చూడమ్మా తల్లి, మన వివి లక్ష్మీనారాయణ గారు మీ ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెల్లమ్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సోదరా, నువ్వు కష్టపడితే కూడా చేతులు వస్తున్నావు, థ్యాంక్ యూ. జనసేన పార్టీ తరపు నుండి మన విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వివి లక్ష్మీనారాయణ గారు, దక్షిణ నియోజకవర్గం నుండి మన గంపల గిరిధర్ గారు మీ ముందుకు వస్తున్నారు. దయచేసి పెద్ద మనస్తో ఆదరించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ బాబు వివి లక్ష్మీనారాయణ గారు మీ ముందుకు వస్తున్నారు. వివి లక్ష్మీనారాయణ గారు, గంపల గిరిధర్ గారు, థ్యాంక్ యూ టీవీ నైన్ స్టాఫ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టీవీ నైన్ స్టాఫ్, టీవీ నైన్ స్టాఫ్ అందరూ కూడా దయచేసి గట్టిగా ఓట్లు వేయాలి. రవిప్రకాష్ గారికి చెప్పాలి, మొత్తం మీ టీవీ నైన్ స్టాఫ్ అంతా కూడా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలి. థ్యాంక్ యూ వాకర్స్, పెద్దవాళ్ళు మీరందరూ కూడా తెలుసు, మంచి మనుషులు, మన ఐపీఎస్ ఆఫీసులు, నిస్వార్థమైనటువంటి వ్యక్తి మన వివి లక్ష్మీనారాయణ గారు, అలానే గంపల గిరిధర్ గారు మీ ముందుకు వస్తున్నారు. దయచేసి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి మన ఐపీఎస్ ఆఫీసు వివి లక్ష్మీనారాయణ గారిని గెలిపించండి, అలానే మన గంపల గిరిధర్ గారిని గెలిపించండి. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. సోదరా మీ అందరికీ కూడా వివి లక్ష్మీనారాయణ గారు
థ్యాంక్ యూ ఏబీసీ హాస్పిటల్, థ్యాంక్ యూ నాగేశ్వర గారు మీ స్టాఫ్ అందరి చేత, మీ స్టాఫ్ అందరి చేత ఏంటంటే డాక్టర్ నాగేశ్వరరావు గారు, డాక్టర్ కవిత గారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు, ఏబీసీ హాస్పిటల్ స్టాఫ్. అలానే ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మత్స్యకారుల సమస్యలు తీరాలంటే, నీటి కష్టాలు పోవాలంటే, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోవాలంటే వివి లక్ష్మీనారాయణ గారు గెలవాలి. పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి మన వివి లక్ష్మీనారాయణ గారిని అపార్ట్మెంట్ లో ఉన్న సోదర పిల్లమ్మ మీ అందరికీ కూడా, మీరందరూ కూడా వేరే వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకుని కూడా మీరు గాజులాన్ని కొట్టుకోటేస్తానంటున్నారు. చాలా థ్యాంక్ యూ. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ఎస్ఎక్స్ హాస్పిటల్ స్టాఫ్కి ధన్యవాదాలు. ఎస్ఎక్స్ హాస్పిటల్ గవర్నమెంట్ గారు దయచేసి మీ అందరి స్టాఫ్ చేత ఎస్ఐ హాస్పిటల్ స్టాఫ్ అందరూ సుమారు 52 మంది ఉంటారు. మీరందరూ కూడా ఊరు చేయాలి. అమ్మా మీరు అనుకున్నా మీ మనసులో అవ్వడం తెలుసు, ఏమి జరుగుతుందా మీరు అనుకున్నా పర్లేదు, మీ ఊరు మారే నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.